హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో ఒక మంచి స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ముద్దకు కనుక ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకొని ఇందులో ఒక రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒక రెండు గంటల పాటు దీన్ని నాన్న ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా ఒక రెండు గంటల పాటు నాన్నచ్చిన తర్వాత పిండి కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది బంకలాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేత్తో కనుక పిసికినట్లయితే ఈ పిండిలోంచి పాలులాగా తెల్లగా వాటర్ బయటకు వస్తాయి గోధుమ పిండి పాలు అంటారనమాట వీటిని ఇలా చక్కగా మొత్తాన్ని ఇలా చేత్తో బాగా పిసికేసి ఇలా తెల్లగా పాలు వచ్చిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకొని మరొక బౌల్ తీసుకొని ఇందులో ఏదన్నా సన్న జల్లెడలు ఉన్న జల్లడి పెట్టేసుకొని దీనిలో వీటిని ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని చక్కగా స్పూన్తో మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకున్నట్లయితే ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది వేస్ట్ అంతా ఇలా అనమాట పాలు మాత్రమే కిందకి వెళ్ళిపోతాయి సన్నని జల్లెడి తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి చూసారా ఇది బంకలాగా ఉంటుంది దీన్ని ఇప్పుడు మనం పడేసేయచ్చు యూస్ చేయ అవసరం లేదు దీన్ని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ పాలుని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకుంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా వాటర్ మొత్తం పైకి వచ్చేస్తాయి అడుగుకి పాలల్లోని పిండి అడుగుకి చేరిపోతుంది ఇలా ఈ థిక్గా ఉండే పాలని పక్కన పెట్టేసుకోవాలి దీంతో మనం స్వీట్ ప్రిపేర్ చేసుకుంటాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో త్రీ బై ఫోర్త్ కప్పు పంచదార తీసుకోవాలి ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఇందులో చక్కగా ఈ పంచదార మొత్తం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కరిగించుకోవాలి కలుపుకుంటూ ఈ పంచదార కరిగితే సరిపోతుంది ఫ్రెండ్స్ తీవ్ర పాకం రానవసరం లేదనమాట ఇలా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పాలు ఉన్నాయి కదా గోధుమ పిండి పాలు వీటిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే ఉడికి గడ్డలు గడ్డలుగా అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి అప్పుడు కొంచెం కొంచెంగా ఇలా గట్టిగా తయారవుతుంది చూసారు కదా ఇలా అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్ నెయ్యి తీసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు ఒక రెండు స్పూన్లు యాడ్ చేశాను ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపి మొత్తం ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ స్టవ్ మీదే మరలా మరో ప్యాన్ పెట్టుకొని మరొక హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాను షుగర్ దీన్ని క్యారమిల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి అస్సలు వాటర్ వేసే పని లేదనమాట ఇలా చక్కగా కలుపుకుంటూ ఉంటే క్యారమిల్ రెడీ అయిపోతుంది షుగర్ చక్కగా మెల్ట్ అయిపోతుంది ఆ వేడికి ఇలా మెల్ట్ అయిపోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందన్నమాట అప్పటి వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా మంచి కలర్ వస్తే స్వీట్ కూడా చాలా మంచి కలర్లో ఉంటుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని మరలా స్టవ్ మీద పెట్టేసుకొని దానిలో యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే కొన్ని జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడే కొంచెం ఇలాచీ కూడా వేశాను ఫ్రెండ్స్ కానీ అది నేను క్లిప్ తీయటం మిస్ అయ్యాను అనమాట సో మీరు ఇలాచీ వేసుకోండి అండ్ మరో రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా నెయ్యి ఎక్కువగా వేసుకున్నట్లయితే ప్యాన్కి అతుక్కోదు స్వీట్ కూడా మరింత రుచిగా రెడీ అయిపోతుంది చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ స్వీట్ కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చక్కగా మొత్తాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని చల్లారని ఇవ్వాలన్నమాట ఒక రెండు గంటలన్నా పక్కన పెట్టేసుకుంటే ఈజీగా తర్వాత ముక్కలు కట్ చేసుకోవటానికి వచ్చేస్తుంది ఒక రెండు గంటల తర్వాత ఇలా అడ్జస్ట్ మొత్తం చాక్తో అనేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి దీన్ని షిఫ్ట్ చేసుకోండి చూసారా చాలా చాలా ఈజీగా గోధుమ పాలతో స్వీట్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్టే కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా కొంచెం వెరైటీగా స్వీట్ స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను చాలా సాఫ్ట్గా ఉన్నాయి అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలా క్లిక్ చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్